శ్రీరామనవమి సందర్భంగా చిక్కటపల్లి గణేష్ ధ్యాన మందిరం బాపూజీ యూత్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణ మహోత్సవంలో 25 జంటలు కూర్చొని పూజలు నిర్వహించారు. గత 14 సంవత్సరాలుగా సీతారాముల కళ్యాణాన్ని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు చెప్పారు. వేద పండితుల మంత్రాలతో కళ్యాణం ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తిలకించారు. ప్రతి సంవత్సరం భక్తులు పెరుగుతున్నారని, సీతారాముల కళ్యాణం అనంతరం 1500 మందికి పైగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గత 12 సంవత్సరాలుగా చేస్తున్నాము. ఇది 13 సంవత్సరము. ప్రతి సంవత్సరము దాదాపు 1200 నుంచి 1500 మంది వరకు అన్నదానము, 25 గంటల వరకు కళ్యాణంలో కూర్చోవడం జరుగుతుంది. ఇది గణేష్ ధ్యాన్ మందిర్ బాపూజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. బాపు నగర్, చిక్కటపల్లి. కళ్యాణానికి 20 నుంచి 25 మంది గంటలు కూర్చుంటారు. మధ్యాహ్నం అన్నదానానికి 1000 నుంచి 1500 మధ్యలో అవుతారు. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు కళ్యాణం? ఇది 12 కంప్లీట్ అయిందండి. ఇది 13 సంవత్సరం. ఏం లేదండి, మామూలుగా అందరు సాధారణంగా పాల్గొనాలి. అంత కామన్గా కూర్చొని మామూలుగా సాధారణ భక్తులుగానే చేసుకోవాలి. ముందు చిన్నగా స్టార్ట్ చేసిన ఈ రోజు వేల వేల మంది వస్తున్నారు. భక్తుల కోరిక, వాళ్ళ ఆచరణ ఘనంగా ఈ కార్యక్రమం చేస్తున్నారు.